పది ఎకరాలు మాగాణి పది ఎకరాలు మెట్ట జీడి మాడుతాట సంపాదించారా లేదురా నేను చెప్తాను పోగొట్టుకున్నది ఈసారన్న పందిం కొట్టపోతే ఆకువీడి బిర్యానీకి పంపించేస్తాను ఆటిని నిన్ను కూడా చేద్దావా అమ్మా సిగ్గుపడుతున్నా నువ్వు తిన్నావు దానికి పెడుతున్నావా ఇదేట్రా మందులో మనం ఉంచుకుని చికెన్ అంతా తినేసింది దాని పెట్ట మాసం అదే తినేసిందండి అంటే దాని బెళ్ళని అదే తినేసిందా ఇలాగే తింగరేదవా అది అలా సావలేదురా జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయింది వెంటనే రెండో పిల్ల చేసుకున్నారంట సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దాచుకునే మనస్తత్వం కాదురా నాది ఆవిడ కూడా వెంటనే తినేసారంట కదండి లేదు గ్యాస్ స్టవ్ పేలి పోయింది మరి ఊళ్ళో ఏ రేదంగా అనుకుంటున్నారండి వాళ్ళు ఎలా అనుకున్నాగా నువ్వు ఎలాగా అనుకో దీన్ని మెత్తగా కోసి ఈకల దూసేసి మసాలా దట్టించి బిర్యానీ వండే నేను తింటాను నువ్వు వడ్డింది గాని అది పెద్దరెడ్డి గారు పెంచుకుని పంది ఇంకోటండి గొడవలైపోతాయి గొడవలు ఎందుకు అవుతారా ఈకలు తీసుకెళ్ళి నాయుడు గారు ఇంట్లో వాడే వాళ్ళకి వాళ్ళకి పడదు కదండి పడదు కాబట్టి ఈ పుంజు గురించి రెండు రోజులు కొట్టుకుంటారు నరుక్కుంటారు తిట్టుకుంటారు మనకి ఎంటర్టైన్మెంట్ కదా ఆ ఈ డ్యాగ్ చూడరా ఎంత టీవీగా ఉందో నాకులాగా సిగరెట్ దాని టీవీ సంగతి తర్వాత ఆ సుదర్శన్ గారు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి ఊరంతా దున్నేస్తున్నాడు నేను పెట్టలేదేట్రా ఏమైంది దోల తీరి నాకు నువ్వు మిగిలేవు మరి మిగిలినేంటి ఊళ్ళో జనం సీతారాముల కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాలు పెట్టారంట కదా నాది మాత్రం కళ్యాణం కాదేట్రా అయినాడు సిటీ కేబుల్ పెట్టి టాటా బిర్లా అయిపోతాడు అనుకుంటున్నావా చివరకు నీ పోయినకు వస్తాడు ఏదవా ఈ భోగరాజు వల్ల కాని పని ఆ సుదర్శన్ గడి వల్ల ఏమవుతురా వల్ల కాడు అక్కడే చిక్కడ నడుపుతాడేంటి ఇడికి మతిపోయిందా ఎన్నిసార్లు నా పదాలు సినిమా చూస్తా నీకు సినిమాలు యాక్ట్ చేయాలని కోరిక ఎలాగ తీరదు నా కోరిక తీర్చవే ఎప్పుడు ఇదే గోల అది కాదే అప్పుటి శృంగారం ఒకటి ఎంత చేసినా చెయ్యాలనిపిస్తే నీకు రేషన్ షాప్ లో వడ్డానం కొనిస్తానే నా బంగారం గాని నీ బిల్డప్ చూసేగా పడిపోయాను నీ బంగారం నాకు నిక్కరేసుకునే వయసు నుంచి లెక్కర తాగే వయసు వచ్చింది ఇంకా అది పదహారేళ్ళ పాపేనా పదహారేళ్ళ పాప ముప్పై రెండేళ్ళ పాప పిలిచినా పలకపోతే ఒంట్లో బాలేక పడుకున్నావు అనుకున్నామే ఎవరికే మన పాపైనా స్వార్థ పడాలనుకుంటున్నావా ఒంటరిగా పడుకోవడానికి పాపాయ్ లోపల ఎవరో లోకల్ కస్టమర్ రా కాదు మా బావ కోటిపల్లి నుంచి వచ్చాడు ఆహా ఎంత కలుపుకోల్తాను కోటిపల్లి నుంచి ఎవడొచ్చినా బావే అంటది తాజ్ మహల్ కి మన పాప ఇంటికి దర్వాజాస్ ఉండవు ఎవడొచ్చినా వెల్కమే ఇప్పుడు ఏముందరా పాప వైభోగం పదహారేళ్ళ వయసు సినిమాలో పాపని చోళపాలు లేడీస్ కొంచెం ఒళ్ళు చేసినట్టున్నారు ఇట్లా బండిని పల్లకిలా చూసుకోవాలి మున్సిపాలిటీ బండిలా కాదు అర్థమైందా అరే బ్యాగ్ నుంచి కొత్త చొక్క అది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అరే పిల్ల జమీందారు గారా ఏంటండి మా ఊరొచ్చి పది పదిహేను రోజులు అయింది మా ఊరి మీద అలిగారా చెరువు మీద అలుగుతాడా అవును భోగరాజం చేస్తున్నాడు ఇంకెక్కడ ఉంటాండి వరండాల ప్యాక్ మొదలెడతాను అప్పుడే మొదలెడతారా అవును ఆవు మాస్టర్ వచ్చాడా ఆవు మాస్టర్ ఏంటండి ఆ బసవరాజు గారు ఆ బిల్డప్ గారు వీడియో అందరూ వచ్చాను వీడియో కూడా మన పట్టులు కలిపేశారా అవును పదహారేళ్ళ పాప వచ్చిందా ఆ పదహారేళ్ళ పాపలు అయితే ప్యాక్ ఎవరు ముట్టుకుంటారండి ఆ అమ్మాయి కలిపితేనే కదా అట అది కదా దాని చేస్తూ మొక్కలు తిరిగి మూడొచ్చేద్దరా ఇక ఆలస్యం ఎందుకండి మీరు వెళ్ళి జాయిన్ అయిపోయింది నా పది ఇదిగో అవును పొట్టి జమీందారు గారు ఇంకా తెగలేదేంటి వస్తాడు జోకర్ రాలేదట అనుకున్నా వచ్చేసాడు పొట్టి జమీందారు మళ్ళీ కలపండి ఏం ముక్కలు కలపడం ఏంటో ఈ ముక్కలాట కోసం మా పులిగడ్డ నుంచి జువ్వాలపాలెం పదిహేను మైళ్ళు వచ్చరికి ఒళ్ళు పులిసిపోతుంది నొప్పులు తగ్గడానికి మందు బిళ్ళే ఉన్నాయి ఏమంటావా ఏంటి వెళ్ళలేక నొప్పులు తగ్గే వల్ల నాది మంచి బెడ్ రెస్ట్ కావాలి పెద్ద మగాడని రెస్ట్ తర్వాత తీసుకోవచ్చు ముందు ముక్కలేత్తండి ఈ మొక్కలాడ చిన్నప్పటి నుంచి ఆడాడి మొహం వచ్చేసింది ఆట ఎవడికి కావాలి ఇగో భోగరాజు మొన్న సంక్రాంతి కోలపందెం వేసాం మళ్ళీ శివరాత్రి వచ్చింది మా నెమలి గారు రెక్కలకి కత్తలు అట్టుకుని నేల గోకేస్తున్నాడు అదే ఎప్పుడైతే చెప్పు దాని మీద చెప్పాలా ఓ
శివరాత్రికి వాళ్ళకే మనకే గానీ పోలీసులకు కాదు కదా. పోయిన సంక్రాంతికి పోలీసులు మన కోసం కాపు కాశారు. చాచా ఊరుకోండా, ఈ పోలారాగన పక్కన పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారట. ఇదిగో మినిస్టర్ గారు ఫోన్ కొడతారు. ఫోన్ తర్వాత కూడా దిగాను గానీ ముందని బిల్లు కట్టా. నీ పంది ఇంకోండి ఏమైనా రెడీనా? ముందు నీ డియాగ సంగతి చెప్పు. అదిగో ఆ కూతున్నా కదా రెడీ అంట. ఒరే పాంగ పంది ఇంకోడికి లంచ్ టైం అయినట్టు వెళ్ళిపెట్టు. కిస్మిస్ జీడిపప్పు రెడీ అండి. రెడీ అంటాం కాదురా, ముందు డేక్ ఒక గ్లాస్ బీర్ పట్టించు. నువ్వు అన్న అంటే ఉండే. ఏంటి కోడికి కిస్మిస్ లోను బీర్లునా? సాటి మనిషి నాకు పెట్టచ్చు కదా. నీకు అన్నమే వేస్ట్. చూసావు కరెక్టే కదా. నేనేమో మేత మేతనా? ఆడు బాదం పప్పు తింటూ గ్యాస్. ఓహో, ఓన్లీ మాచర్లు ఉల్లిపాయలు, అందుకే ఆడికి అది పౌరుషం. మరి ఇంకెందుకు కాల్చావు? రేపు బుధవారం పందాలు, మరి ప్లేస్ ఎక్కడ? ఇంకెక్కడ సుబ్రాజ్ గారు మకామే. కత్తి కట్టరా. అలాగేనండి. నా కాలికి కాదు కోడి కాలికి. కోడి ముక్కెదరా. కోడి చరిత్ర గురించే చెప్పు. అది ఒక అమ్మకి అబ్బకి పుట్టినది. మరి నీదో? నా చరిత్ర గురించి అడుక్కో, నా కోడి చరిత్ర గురించి అడుగు. దాని చరిత్ర తర్వాత చెప్దు గాని. కానీ నీ కోడి పేడేస్తుందా? మీ ఆవు జీడిపప్పు తింటదా? రండి బాబు, రండి కాసుకోండి బాబు, కాసుకోండి. నేను నిన్ను కాసుకోలా చేస్తాను. ముగించండి, లేకపోతే పోలీసు వచ్చి మన బొక్కలో చూస్తారు. అప్పా తిడరాలు మనోడు, ఈ సిడికి మేరే బా అమ్మద్ద ఈ పొలరగడ ఉంటాడుగా, పోలీసులు కూడా మీకు ఎందుకో? నాకు వదిలేండి. డీజీపీ మీ బావేంట్రా? ఊరుకున్నా ఇప్పుడు ఎస్పీ నరేంద్ర ఉన్నాడా? ఎవరు అనుకుంటున్నావు? ఎస్పీ అనుకుంటున్నాను. ఊరుకుని ఇవ్వరా అది మా అప్పు కొడుకు. అయ్య బాబు, ఎంత గొప్ప గొప్ప ఇక్కడ తెలుసా? మా ఏదో చెల్లపల్లి జైల్లో ఉన్నాడు, పరిచయం. ఓహో, రండి బాబు, రండి. డేగ మీద నాలుగు, నెమలి మీద ఆరు. కాసుకోండి బాబు, కాసుకోండి. అవును భోగరాజు, ఇంతకీ పాంగడేడి. ఆల్రెడీ పేలింపు జవ్వు ఇచ్చి ఊరి చివరి పెట్టాను, పోలీసు వాళ్ళు సిగ్నల్ ఇవ్వాలి కదా. సూపర్ ప్లేస్. ఒకటి, రెండు, మూడు. జువ్వలైతే రెడీగా ఉన్నాయి, వాళ్ళు ఎట్ రేటు? పోంగడేంట్రా, పొలిమేరలో పోతు రోజులు ఇక్కడ కూర్చున్నాడా? చేతిలో జోలు కనపట్లా. హీడు ఇక్కడ కూర్చున్నాడంటే ఆ తొట్టి గ్యాంగ్ మొత్తం సుబ్బరాజు గారి మకంలో ఏదో దుకాణం పెట్టేసినట్టే. పదండి శబ్దం వాడి పని. ఏంట్రా పాంగ ఇక్కడ కూర్చున్నావు? ఊరుగానే వెళ్ళేసిందా? జీపొత్తే చూపేద్దామని. జీపొత్తే చూపేస్తావా? ఎవడ జీపురా? అదే ఎంఆర్ఓ గారు జీపు. ఆయన వస్తే ఎల్కమ్ చెప్పి ఎంట పెట్టుకురమ్మని చెప్పారు మా అయ్యగారు. ఎల్కమ్ చెప్పడానికి ఎల్బోటుగా వచ్చావా? దండ కానీ బుకే కానీ తీసుకురావాలి కదా. ఎందుకు జీపెట్టాడని జోలనే కదా. ఎంఆర్ఓ అంటే చాలా పెద్ద ఆయన రా, ఆయన రాగానే జువ్వేసామనుకో అది కాస్త తుస్సు మంది అనుకో, మన ఊరు పొరు కూడా తుస్సు అంటది. అందుకని ఇది పేలతో లేదు, ఒకసారి జువ్వేసి చూద్దాం. అలా ఎలా కుదురుతుంది? జీపు వస్తేనే జువ్వేయాలి, జీపు రావాలా జువ్వేయాలా? పెద్ద పెద్ద నక్సలట్లు వేసిన బాంబులే సరిగ్గా పేలలేదు. ఇప్పుడు ఇది పేలతుందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. అక్కర్లేదు, ఇవి రామచంద్రాపురం నుంచి వచ్చిన జువ్వలు, నిప్పు తగిలితే చాలు చేతిలో ఉండవు. అవునరా, మీ భోగరాజు గడు బొర్రే బొర్రా. బజరంగపల్లి అమ్మాయే సన్నగా అరణవ్వే నవ్వీడియో గారు, ఏం చాలా హుషారుగా ఉన్నారు. నా పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు? 45. ఎన్నొక్కటి
ఆయన చెప్పేది నిజమే. 10 సంవత్సరాల క్రితం కూడా 45 అని చెప్పాడు. మాట మీద నిలబడి మనిషి. నేను అప్పుడు ఈ ఊరు రాలేదు కదా, నేను ఎక్కడ చెప్పాను? నేను మీ ఊరు వచ్చినప్పుడు చెప్పావు. వీళ్ళేంట్రా నల్లమ్మ బేసినట్టు ముఖాలు మాడిపోయినాయా? తెలీదా, రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే. అసలు చేశాడన్న మరి ఆవుతు మరి. వీళ్ళేంట్రా మన గురించి తెగ బెంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. బెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్ట, టీవీ పెట్టి. నీకు అది కూడా మిగలదు? నీకు ఆ వైర్లు కట్ట ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయ్యకూడదని చెప్పి ప్రతి వాడు ఫ్లాప్ అయిపోతాడరా? నీకు అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంత గర్వం మనకేం పట్టిందండి? కావాలంటే 100 కేబుల్ టీవీ ఆఫీస్ పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా బర్రేం కాదు, కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడటం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతావు? భోగరాజు, నేను ఏం పీకుతానో చూపిస్తాను, కానీ మీరు మాత్రం నా యాంటీనా వైర్ కూడా పీకలేరు. భోగరాజు, నువ్వేదో ఒకటి పీకాలరా? నేను ఈయన పీకగలను కానీ ఎన్ని పీకగలను? ఆంటిపతి ఓడి పీకుతాడా? ఏంటి, మెంబర్లంతా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టించారు, ఇంతకీ ఎజెండా ఏటో? ఏముంది, సుబ్రాజ్ గారు మా కొనలో గర్ల్స్ తో గార్డెన్ పార్టీ అంటే ఇచ్చుకుంటాను. పైగా అక్కడ టిప్పులు అవి కూడా ఉంటాయి కదా. నువ్వు ఇచ్చే 1000 రూపాయలు పాపలు వేసుకునే పంజాబీ డ్రెస్ లో కూడా రావు. ఏంటి బట్టలు వేసుకుంటే చేస్తారా? నువ్వు ఇచ్చే చిల్లర మోడల్ బట్టలు లేకుండా డాన్స్ చేసేలా? ఫోన్ లేరా, మాస్టర్ చూడడం వరకే కదా ఈ కేసు. అదే కదా, ఏం మర్చిపోతుంటావా? అత్తమాను గుర్తెచ్చుకుంటావా? ఇంతకీ ఖర్చు మొత్తం ఎంత అవుద్ది? బీర్లకి, బిర్యానీలకి, పాపలకి, పరుపులకి, సామ్యానాలకి, పై ఖర్చులకి, కింద ఖర్చులకి, లోపల ఖర్చు, పప్పలకి, పొడుగులు కలిపి 2 లక్షలు అవుద్ది. దీంట్లో నీ కమిషన్ ఎంత? నీ అబ్బా కళా పోషణ గురించి మాట్లాడుతుంటే కమిషన్ గురించి అడుగుతావట్రా? ఆడి గురించి వదిలే, ఆడ వెనక నుంచి పేడ వస్తుంది, ఇటు ముందు నుంచి దూడేస్తాడు. చాలే, ఇంతకీ ఆ పోలీసు వాళ్ళ మ్యాటర్ ఏం చేశారు? పక్కన పొలరగడ పెట్టుకుని పోలీసుల కోసం భయపడతారా? అటు ఏజీగడికి ఫోన్ కొట్టేస్తారా? మన పాప జమీందారు దగ్గర ఏదో ఉందనుకుంటున్నా, అడు ఎప్పుడు ఆరిపోయాడు. మరి పెగ్గేసి పడుకోబెట్టారా? చూడగలుపు, ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది. ఆవులు ఎలా ఉన్నాయో? టైం ప్రకారం పేడేస్తున్నాయో తెలియట్లేదు. నువ్వు టైం గడ్డేస్తే కదా అవి పేడేసేది. పోనీ ఉపాలు ఇంటికి వెళ్ళి చూసా లేకపోయావా? ఉండరా, మా ఆవిడ వచ్చినట్టు కాళ్ళు పట్టుకు బతిమాలినా సరే నేను వెళ్ళను. ఒకవేళ మీ ఆవిడ రాకపోతే మీ ఆవిడ పంపు. చచ్చా, మా ఊర్లో కుదరదని మీ ఊరు వస్తే వీడొక రంకు మగులో తగులుకున్నాడు. మధ్యలో మా మ్యాటర్ ఎందుకు? నీ మ్యాటర్ కాదా? నా పరువంతా చేపల చెరువులు ఎరువులా కలిసి. నీకేమైంది, బానే ఉన్నావు కదా? ఎవరు, నేనా? ఎవరు మొగులు వాళ్ళు కొట్టుకున్నారు, బానే ఉంది. మా ఆవిడ ఊరు కాదనుకుంటే అందరు పిల్లలు కలిసి నన్ను నొక్కి చేసుకుమేశారు. ఈ ఊర్లో మహిళా సంఘాలకి ఇంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. వీడియో ఉన్న గౌరవం కూడా లేకుండా నన్ను గుడ్డు బాధినట్టు బాధించావు. ఇదిగో భోగరాజు, చిత్రాంగ డాన్స్ పార్టీ అన్నావు, బీర్లు అన్నావు, బిర్యానీలు అన్నావు, మల్లెపూలు కొనుక్కుని చేతికి కట్టుకుని వాసన చూసుకునే లోపల వచ్చి వాయించేశారు. ఈ మాటలు చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? మీ పెళ్ళాలు కొడితే తిరిగి కొట్టలేకపోయారు, కనీసం ఆ సుదర్శన్ గారిని కొట్టారా? ముందు ఆడి సంగతి ఆలోచించండి. ఏం చేయాలన్నా ఆడికి ఊళ్ళో ఆడవాళ్ళ సపోర్ట్ వచ్చేసింది. అసలు ఆ చేసేదేదో, ఆడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి నా టూరింగ్ డాన్స్ దెబ్బ కొట్టాడే, అప్పుడే దెబ్బ కొట్టేస్తుంది. ఇకపై ఏ కదంబ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నా ఆ సుదర్శన్ గారి కెమెరా తలుచుకుంటే భయం చేస్తున్నారా బాబు? ఇప్పుడు ఈ కేబుల్ టీవీ బాంబు తో పగల 11 అయినా రాత్రి 11 అయినా ఏ ఫ్లాష్ న్యూస్ చూడాలని ఒళ్ళంతా చాట్లు పట్టిపోతున్నాయి. మొన్న కోళ్ళ పందాల రోజు ఆ సుదర్శనం గడిచిన దెబ్బకు ఒక్క కొలం బొచ్చు పెట్టిన కోళ్ళ తయారే. వాడు ఇలా పదిదానికి అడ్డం పడిపోతుంటే చేతులు శంఖలా పెట్టుకుని చెవులకు రింగ్లెట్ కొనుకోవాలా? ఏంటి మాట్లాడవు, శంకుమార్కు లుంగి కట్టుకుని తాపీగా బానే కూర్చున్నావు. నువ్వు పెద్ద పోటు గడి అనుకున్నావు. మీ ఆవిడ రాకుల పోటీకి నాకు పన్ను పోటీ వచ్చింది. ఎలా భరిస్తున్నారో బాబు, కట్టుడు పళ్ళు కూడా పెడతాయా? ఇక మోస్తారా? కాళ్ళలో తుమ్మములు ఇరిగితే ఏం చేస్తావరా? నాకేసి కట్టు కట్టుకుంటామండి. తూలకుంటా అంటుకుంటే పేరెంటే రుద్దుకుంటామండి. పేరెంటే జ్ఞాపకం వచ్చింది, మా ఆవులు పేడేసినయో లేదో. ఏవై ఆవు మాస్టర్, నీకు పాలు కన్నా పేడే ముఖ్యమా? మీ జాబులు జాబులు ఆపి ముందు విషయం చెప్పా. అక్కడికే వస్తున్నాను. అరే పిల్ల ఏం చేస్తారా? పిల్ల ఏం చేస్తుంది? మరత మాత్రం ఎత్తే తొంగు. నేను మాట్లాడేది ఆ పిల్ల గురించి కాదు, పిల్లి పిల్లి గురించి. పిల్లి పిల్లల్ని పెట్టి ఇల్లు మారదండి. అంతేకాదు, ఏంటండి, మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి తన పని తన పూర్తి చేసుకుంటాం. మనం కూడా అదే చేయబోతున్నాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి ఆ సుదర్శన్ గారి వెన్నుముక విరిగిపోవాలి. సచ్చరాడ మీద వీడియో నన్ను కూడా చూడకుండా వీడియో తీసాడు.
ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడక చుట్టుకొని ఊరేసుకొని సావాలనుంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు, చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మామూలు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శన్ గాడి వల్ల బలపం బట్టి చేతులతో గుడిపం బట్టి కూతురు. నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కనంలో చేతులెట్టి సుతుముక్కడం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దీనికంటే బెటర్. పాపం పాప చూడండి, పైకి జారితేనే తీసుకోలేని పిల్ల, కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాపను అడుగు చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలాగో ఉంగిపోయిందో పాపం. సరే ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం, మన బతుకేంటి భవిష్యత్తు ఏంటి? ఎదవత్ సన్నాయి నూకులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాడి ఎదలతో ప్లాన్ చేయబెట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. పదహారు పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్తే ఇంకేద్దాం. ఎక్కడికి ప్లాన్ చేసుకో. నిన్న రాత్రి 12 గంటల కేబుల్ కనెక్షన్ కట్ అయింది, ఇప్పుడు దాకా సీరియల్ చూడకుండా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నావు? ఇన్ని సీరియల్స్ చూస్తున్నావు కదా, ఏంటి ఆ మాత్రం కష్టం భరించలేవా? నా వల్ల కాదు, నేనైనా చేస్తాను లేదా నిన్నైనా చంపేస్తాను. వద్దే వద్దు, చూడు ఈ హత్యలు ఆత్మహత్యలు సీరియల్స్ మన ఇంట్లో అస్తలేదు. ఇగో కేబుల్ కనెక్షన్ ఎందుకు కట్ అయిందో, సీరియల్స్ ఎందుకు ఆగిపోయో చిన్నగా సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఏంటి స్టాండింగ్స్, మనం ఏమైనా సంతాప షాప్కి వచ్చామా? మాట్లాడండి. సారీ రామ్ గారు. ఎరా సుదర్శనం, కేబుల్ టీవీ లైన్ చెడిపోడాక వరదలు వచ్చినాయా, తుఫాన్లు వచ్చినాయా, సునామీ వచ్చిందా? నెల రోజులు మొగుళ్ళు చూడపోయినా బాధపడరు కానీ టీవీలు చూడకుండా మా ఆడవాళ్ళు ఉండలేరా? వాడు కేబుల్ టీవీలు ఇచ్చిన లైవ్ ప్రోగ్రామ్ చూసి మొగుళ్ళని కూడా చూడకుండా చితక్కొట్టేశారు కదా మీ పతివ్రతను. అబ్బా నువ్వు కాదులే, నీ వీక్నెస్ చూసే వేలకు వేలు డిపాజిట్లు గా డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం కేబుల్ టీవీని డామేజ్ చేశాడు. అడగని చూస్తారే? ఏంటి సుదర్శన్, డబ్బుల కోసం ఇంత డ్రామా ఆడావా? ఇప్పుడు ఆఫీస్ మూసేయటం కాదు, మమ్మల్ని ఎందుకు మోసం చేసావా చెప్పు. ఇంతమంది ఆడోళ్ళు నీ ఆఫీస్కి వచ్చి అడుగుతుంటే సిగ్నల్ లేని టీవీలో మాట్లాడవేంటి? ఏడు సుదర్శనం, కేబుల్ టీవీ కనెక్షన్లు ఎందుకు కట్ చేసావు చెప్పు. జువ్వలపాలెం కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిట్టడం మీ హక్కు, తిట్టించుకోవడం మా బాధ్యత. మీ ఆడాళ్ళ ఆశీర్వాదమే మా కేబుల్ టీవీకి శ్రీరామ రక్ష. అదే మీ మగుళ్ళకి పెద్ద శిక్ష. ఇంతకాలం మనూరు ఆడోళ్ళకి ఎన్నో రకాల ప్రోగ్రామ్ చూపించాం, ఆలరించాం, మురిపించాం. ఇప్పుడు ఒక సస్పెన్స్ ఎపిసోడ్ చూపించి మీ మనసులు గెలుచుకోబోతున్నాం. 11 గంటలకు మా ప్రసారం ప్రారంభం, తిలకించండి. అప్పటిదాకా మేము వెయిట్ చేయాలా? 11 అవడానికి 1 నిమిషం టైం ఉంది. ఏ ఆగలేవా? జోడుచు గోమద కొట్టా రే, వెయిట్ చేయి. ఇప్పుడు మీరంతా భద్రకాళి అవతారాలు ఎత్తి వీళ్ళందరినీ ఉతకడం వల్ల తెగిపోయిన మా కేబుల్ వైర్లు అత్తుకుంటాయా? భద్రమైన మా డిష్లు బాగుపడతాయా? ముందు మాకు జరిగిన నష్టానికి సమాధానం చెప్పమనండి. సమాధానం వాళ్ళని చెప్తారు, మేం చెప్తాం. ఏ చేతులతో తప్పు చేశారో ఆ చేతులతోనే కేబుల్ టీవీ బాగు చేయాలి. అవును, కాంచన మళ్ళా కేబుల్ టీవీ మళ్ళీ వీళ్ళే బాగు చేయాలి. అవును. ఇదిగో సుదర్శనం, తిరిగి నీ కేబుల్ టీవీ మొదలు పెట్టాలంటే ఎంత అవుతుందో చెప్పు, మేమే దగ్గరుండి వాళ్ళ చేత కట్టిస్తాం. అలా అన్నారు, బాగుంది. రే తొట్టికంగు, నీకు ఇదివరకే చెప్పా, కెమెరాకి ఒకటే కన్ను అయితే ఈ సుదర్శన కెమెరాకి మాత్రం ఒళ్ళంతా కళ్ళే.
పీకి పీకి పాకం పెట్టేత్త. మనల్ని ఎవరు చూడట్లేదు. మాది ఊరు కాదు. ఈ ఊరికి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్నెందుకు పడుతున్నావు? కేసుకు సంబంధం లేకపోయినా నువ్వు ఆ పార్టీ వాడివే కదా. చూడు నేరం ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సి. పెళ్ళాన్ని డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్ లోకి పంపి బయట తిరిగే సినిమా ఇరాల ఎందుగా వాకింగా? వాకింగ్ కాదు, టెన్షన్. టెన్షన్ నీకేందుకయ్యా? నువ్వు గాయ చేసాడు వడ్డరు. ఆ సుదర్శన్ గారు అసలే మన మీద మంచి కాక మీద ఉన్నాడు. అది టీవీలో ఏదో మాయ చేసి మనల్ని ఇరికించేస్తే ఇరికించడానికి మాయలు మంత్రాలు కాదు, ఆధారాలు ఉండాలమ్మా. పోయినా నువ్వు విన్నానే చెప్పు బాగరాజు. ఆ సుదర్శన్ గారు టీవీలో కనిపించి చిటికే లేస్తూ 11 గంటలకు మా ప్రసారం ప్రారంభం అని చెప్పినప్పటి నుండి నా బీపీ మిషన్ పేరుపోయిందట. అక్కడికి ఏదో మనం అంతా మూకుమ్మడికి వెళ్ళి ఆ సుకుమార్ గారిని మర్డర్ చేసినట్టు మాట్లాడతా. ఈరా ఆయన్ని మర్డర్ చేసింది నేనే. ఆయన్ని మర్డర్ చేసింది నేనే అని ఆ సుదర్శన్ గారు ఆడంతటా ఆడే ఒప్పుకున్నాడు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు. కాకపోతే ఆయన మా బీ పెట్టిన గ్రాఫిక్స్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడు. మనం అంతా హ్యాపీగా వెళ్ళి ఎక్కడోసారి తడిగుడ్డు వేసుకుని ఆ ప్రోగ్రామ్ జయప్రదం చేద్దాం. ఏంటో ఐడియా అంటాడు. అడుగు చంద్రరాయుడు గారు పంప్ సెట్ దగ్గర ఉన్నారా? అడుగడుగు సచ్చినాడు పెద్ద చేరు నూతు కట్టి తాపడా. ఎంత గట్టి పరిగెడుతున్నారు? అడిగారు ఒక తోడతా అడిగాడు ఉన్నారా? పాప పాప తలుపు తీవే పాప పాప ఏంటి తీవే తలుపు తీవే. జైల్లో మన ఇద్దరు కలిపో సెల్లెవరు గాని వెళ్ళి పని చూసుకో. ఎలా తొందరగా రా పాప. వస్తున్నాను బావా. నా ఇంటికి అప్పుడే సెట్ అయిపోయింది ఇది. బావో అదో అక్కడనే కనపడ్డాడు. మంచోడికి మంచి రోజులు కావి. ఏదో నాకు సపోర్ట్ చేయట్లేదు. నేను ఊరిని బాగు చేసి అనుకుంటే అమ్మో వీళ్ళలో చదువు అమ్మో దొరికిపోయా. ఎప్పుడో దొరకవలసిందిరా నువ్వు. ఏమిటి సుదర్శనం హత్య చేసిందా యదవని తెలుసు కదా. ఆనాడు ఎందుకు చెప్పలేదు నువ్వు? నాకు మాత్రం ఏం తెలుసు, నా కెమెరా చెప్పేవరకు నాకే తెలీదు. రే భోగరాజు, శివుడు 3వ కంటి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ ఈ సుదర్శన చక్రం నుంచి తప్పించుకోలేవని చాలా సార్లు చెప్పాను, అయినా నువ్వెల్లా. రే నా కెమెరానే నా ఐదురా, దాని నుంచి ఎవ్వడూ తప్పించుకోలేడు. నువ్వు చెప్పింది నిజం సుదర్శనం. ఓ తెలివైనడు ఎంతో కష్టపడి టీవీని కనిపెడితే 2 కోట్ల మంది పని పాట లేకుండా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు. ఆ తెలివైనడుకు తెలియదు ఎంతమంది బద్దకస్తులను తయారు చేస్తున్నాడు. కానీ నువ్వు నీ కాంచనమాల కేబుల్ టీవీతో ఊరిని ఎలా బాగు చేయాలో కనిపెట్టినోడివి. వీళ్ళంతా నిన్ను ఫాలో అయితే ఊరు బాగుపడద్దే, నన్ను ఫాలో అయితే చల్లపల్లి జైలు హౌస్ఫుల్ అవుద్ది అని అంటా అనుకున్నావు కదా అన్న. అవును వీళ్ళు ఇంకా రాలేదండి. వస్తారు బాబా, మాటలోనే వచ్చారు లేట్. థ్యాంక్ యూ సుదర్శన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రవణమ్మ గారు ఊరు జాగ్రత్త. ఊరు జాగ్రత్తలని మా సుదర్శనం చూసుకుంటాడు. ఈ ఊరి కవచల్లా నీ సుదర్శన చక్రం తిప్పుతూనే ఉండు.